Hello, welcome to Culinary Casual. ఈ రోజు మనం తయారు చేయబోతున్నది ఏ హెల్దీ రెసిపీ రాగి ఎనర్జీ బార్. ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ, అలాగే అన్ని వయసుల వాళ్ళు తీసుకోదగిన స్వీట్. దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయటం లేదు, కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. మొదటగా దీనికోసం వేరుశనగ గుళ్ళు ఒక కడాయిలో వేసుకుని వాటిని వెరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. వేరుశనగ గుళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, దీంట్లో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్ ఉంటాయి. ఇవి హెల్తీగా ఉండటానికి చాలా ఉపయోగపడతాయి. పిల్లలకి తప్పకుండా ఇవ్వవలసిన ఐటమ్ ఇది. నెక్స్ట్ దీంట్లో ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చి పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేయబోతున్న మెయిన్ హెల్దీ ఇంగ్రీడియంట్ రాగి పిండి. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ రాగి పిండి కాల్షియం ఉంటుంది దీంట్లో. ఇది బాడీ బోన్స్ని గట్టిగా ఉంచుతుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ రాగి పిండిని మనం కడాయిలో తీసుకుని దాన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం ఘీ అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది త్వరగా మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. దీంట్లో మనం యూజ్ చేయబోతున్న మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ డేట్స్. డేట్స్లో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ B1, B2, B6, విటమిన్ ఏ అండ్ విటమిన్ బి, విటమిన్ కే, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మన జీవక్రియని పెంచుతుంది. నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేయబోతున్న మరొక ఇంగ్రీడియంట్ కిస్మిస్. పాలిఫినాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. చూడండి, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్. మనం ఒక మిక్సీ జార్లో ఈ డేట్స్ని, వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ కిస్మిస్, ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని చూడండి రెడీ అయిపోయింది. గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు మనం ఒక బౌల్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ మిక్స్ని యాడ్ చేసుకుని చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కలుపుకోవటానికి టైం పడుతుంది. దీంట్లో ఎట్లాంటి ఘీ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అలా మిక్స్ చేస్తే అది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ఇలా స్ప్రెడ్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదా కావాలనుకుంటే మనం లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ప్రెస్ చేస్తున్న కొద్దీ దాంట్లో షైనింగ్ వస్తుంది. ఇది ఆ డేట్స్ వలన. ఇలా పీసెస్గా కట్ చేసుకుని మనం వీటిని సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కదా. రోజుకి ఒక బారు పిల్లలకి పెట్టడం వల్ల, ఈ ఎనర్జీ బారు పిల్లలకి రోజుకి ఒకటి ఇవ్వటం వలన వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా కలినరీ క్యాజువల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.